19 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమాకాంత్ మరియు మత్తు వైద్య నిపుణులు డాక్టర్ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 న్యూస్ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ ఛానల్లో వస్తున్న ప్రతి వార్త సంచలనంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రసారమవుతున్న ఈ ఛానల్ని మేము కొన్ని కొన్ని చోట్ల తిలకించామని ఇంటర్వ్యూ కూడా బాగున్నాయని అభినందించారు. ఇప్పుడు వస్తున్న జలుబు దగ్గు జ్వరాలకు టెస్ట్ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మణుగూరు పాల్వంచ ఖమ్మం డాక్టర్లు పాల్గొన్నారు. కోవిడ్ టైంలో వారికి బాగా కష్టం తీసుకొచ్చి వారికి ఒపీనియన్ కనుక్కుని వచ్చారు. వారికి ఈ ఉన్న పరిస్థితులను కూడా తీరుగా తెలియజేయడం జరిగింది. తగు జాగ్రత్తలు తీసుకుని అందరు కూడా కరోనా రాకుండా అన్నీ పాటించి నీట్నెస్ అన్నీ పాటించి నివారణ చేయడమే కాకుండా మందులు పంపిణీ కానీ హాస్పిటల్స్లో జరిగే విషయాల గురించి అన్నిటి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాతకాల పద్ధతిలో కాలాగా కాకుండా ఇప్పుడు కరోనా వస్తే ఒకప్పుడు ఏదో ప్రాణంతకాలం చేయబడటం జరిగింది. ఇప్పుడు కేవలం 4-5 రోజుల్లో చక్కగా మెడిసిన్స్ వాడితే చక్కగా తగ్గిపోయి మంచిగా ఇంట్లో ఉండి అడ్మిషన్స్ లేకుండా ప్రాణహాని జరగకుండా అన్నీ కూడా మంచి ప్రొగ్నోసిస్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కాకుండా మన ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఈజ్ ఎనర్జిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనర్జిస్ట్గా చేశారు కొంతకాలం. ఇప్పుడు వారు సొంత దాంట్లో చేస్తున్నారు. వారు ఇంకా డీటెయిల్డ్గా ఈ కరోనా గురించి మీకు తెలియజేస్తారు. ఈరోజు 19 న్యూస్ క్యాలెండర్ ఓపెన్ చేసిన దానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఒకప్పుడు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాను తీసుకుంటే కోరుబాట జిల్లా ఖమ్మం జిల్లా కింద ఉండేది. ఇప్పుడు తీసుకుంటే ఖమ్మం జిల్లా రెండు వర్గాల కింద విడిపోయింది. ఖమ్మం జిల్లాగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కింద ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బడుగు బలహీన వర్గాలకి చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు. వాళ్ళకి అసలు ఎక్కడ కరోనా వస్తుంది, కరోనా వైద్యం ఏం జరుగుతుంది, వాళ్ళకి అసలు వైద్య సదుపాయాలు ఏమందుతుంది అనేది ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా వంచుతూ ఉంది. కాబట్టి మనం ఏంటంటే మన ముందలకి వెళ్తా కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు మనకి ఏం కల్పించాలి నుంచి పోరాటం చేస్తానే మనం కూడా ముందరికి వెళ్తూ ఉండి మన వైపు నుంచి మేము ప్రైవేట్ వైద్యశాల నిర్వహిస్తూ ఉండి కూడా మా వైపు నుంచి మేమైతే చేయగలము ఆ వైపు నుంచి కూడా అహర్నిస్తలా శ్రమిస్తూనే ఉంటూ గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా మా సేవలు కావాలని వినియోగించుకోవాలని కోరుకున్నా కూడా మేము 100% 24 గంటలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పనిచేయడానికి ముందరికి రెడీగానే వస్తూ ఉండి బడుగు బలహీనాలకి పోరాటం చేయడం కానీ వైద్యం చేయడం కానీ ముందలుంటామని 24 గంటలు రెడీగా ఉంటామని కూడా సవ్యంగా తెలియజేస్తాం.